అందరికీ నమస్కారం. మిస్టర్ ఫ్రాడ్ మూవీలో సదాపాలయ సారసాక్షి ఆ సాంగ్ నోటీస్ అన్నమాట. అది మోహన్ రాగం, క్లాసికల్లో కూడా ఉంది కృతి. అయితే ఏంటంటే ఫిల్మ్ సాంగ్కి రాశాను, ముందర ఈ స్వరంతో స్టార్ట్ అవుతుంది. దీనికి మార్చలేదు, అయితే స్కేల్ మార్చి రాశాను. సాధారణ గాంధారం షడ్జ్మం కింద తీసుకుంది, అప్పుడు ఈ రకంగా మారుతాయి కదా. గాత్రి రీవన్, మావన్నెమ రీటు, మాటు ఏమో సాధారణ గాంధారం, పంచమం గాత్రి, దావన్యం మధ్యమం శుద్ధమధ్యమం, తాటు ప్రతిమధ్యమం, నీటు ఏమో పంచము, నీత్రి శుద్ధదైవకం, తారస్థాయి షడ్జ్మం చతుశుద్ధదైవ, రీవన్ తారస్థాయి రీవన్యము, నీటు తారస్థాయి రీటు, నీత్రి సాధారణ తారస్థాయి సాధారణ గాంధారం షడ్జ్మం తారస్థాయి షడ్జ్మం. దీనికి మార్చలేదు, దీనికి మార్చేసుకుంటే సరే ముందర సరంత సార్ వచ్చి స్కేల్ మార్చడం వల్ల మనకి సరస్థానం ఇక ఈ రకంగా వస్తుంది. షడ్జమం సాధారణ గాంధారం, చతుశ్ర దర్శనం శుద్ధమధ్యమం, గాత్రి ఏమో పంచమం, పంచమం కలిసిక నిషాదం, చతుశ్ర దైవకం షడ్జమం, తరస్థ షడ్జమం సాధారణ గాంధారం. సో సగమ పనిస అంటే శుద్ధధాన్యం సో సతపాలయ అని చెప్పిస్తాడు. గస నీ పమభ నీసగాని సార సాక్షి, సార నిపసని పమగ సాక్షి అన్నాడు. దానికి సంగతులు సార సాక్షి, సదాపాలయ సార సాక్షి అన్న దానికి సంగతులు ఇస్తాను. సగస నీ పమప సదా పాలయ అన్నాడు. మిగతాంతా సేమ్ సార సాక్షి, నీసగాని పాసని పమగ. తర్వాత సమాన రహితే రహిత పమప గసాక మప పమప సమాన రహిత. పనిసగ సాని మోహ నాంగి అన్నప్పుడు గమ పని సాగ మోహనాంగి. మళ్ళీ సదాపాలయ అని చెప్పి సగసాని పమప అని చెప్పి వచ్చి మళ్ళీ సమాన రహిత అని చెప్పి సమాన అన్నది సేమ్, రహిత అన్నప్పుడు అక్కడ ఆపుత మపప రహిత అక్కడ మపస సారీ మపస. నెక్స్ట్ మళ్ళీ సదాపాలయ మొత్తం అంతా కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది, సంగతి మారుతుంది, సరస్థానాలు మొత్తం అంతా మారుతుంది. సదాపాలయ గా మసగ అంతా కూడా తారస్తే గా మసగ నీ పమప సదా అన్నమాట. అందుకని అక్కడ అక్కడ వస్తుంది మొత్తం అంతా. గామ పసని సార సాక్షి అన్నప్పుడు రిససని పమగ అన్నమాట. సమాన రహిత సామ గసాగ పాని పమప రహిత మోహనాంగి నిసాని పని నాంగి అన్నప్పుడు సాగ సనిస అన్నమాట. సదాపాలయ అన్నప్పుడు గస నీసగ అని చెప్పి వస్తుంది. నెక్స్ట్ చరణం అనమాట, అనుపల్లవి అనమాట. సరే గస సుధామధుర నిప నిస నిప సుధామధుర వాగ్విలాసిని నీస గాస మగ. తర్వాత ఇక్కడ అంతా కూడా ఆలాపన వస్తుంది, సగమప పాని పామ గామా గస సగ పాని పాని నిస సగ గమామప అని చెప్పి అప్పుడు సుధా మళ్ళీ సుధామధుర వాగ్విలాసిని అని చెప్పి వస్తుంది. ఇక్కడ దీనికే మళ్ళీ రెండో సంగతి వాగ్విలాసినికి రెండో సంగతి వస్తుంది. విలాసిని వా ఏమో నీ వచ్చి సాగ విలాసిని అన్నప్పుడు గమప అని వస్తుంది. సుజరాగ మోచని మపగామ గసాగమ సుహాసిని సగమాగ సనిస ఈ రకంగా వస్తుంది. చాలా మంచి కృతి అసలు. మూవీలో కూడా సాంగ్ కూడా సూపర్ అండ్ ఎక్సలెంట్గా ఉంది, చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా సేమ్ అండి, అంతగా ఎక్కడ ఏం తేడా లేదు, తేడా రాకుండా రాశాను. చాలా వరకు చాలా బాగుంటుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.